మీరు ప్రాచీన యోగ శాస్త్రాన్ని గమనిస్తే అది ముఖ్యంగా పురుష శరీరం కోసం రూపొందించబడింది వారు స్త్రీ శరీరాన్ని పరిగణలోకి తీసుకోలేదు ఎందుకంటే ఆ రోజుల్లో స్త్రీలు సాధనకి ఎప్పుడు రాలేదు చాలా కారణాల వల్ల అది సాధ్యమయ్యేది కాదు శారీరక కారణాలు అలాగే సామాజిక కారణాలు ఇంకా అప్పటి పరిస్థితుల వల్ల పైగా యోగాను స్టూడియోలో నేర్పించేవారు కాదు ఏదో ఒక గురువు ఎక్కడో ఒక గుహలో ఏదో పర్వతాల్లోనో ఏ అడవిలోనో నేర్పించేవారు అక్కడికి స్త్రీలు వెళ్ళలేకపోయేవారేమో కాబట్టి చాలా వరకు తొంభై శాతం యోగ శాస్త్రం మగవారి శరీరానికి అనుకూలంగా ఉండేది ఆడవారి శరీరానికి కాదు కాబట్టి చాలా రకాల యోగాభ్యాసాలు ఈ రోజుల్లో ఇవన్నీ నిర్లక్ష్యంగా నేర్పుతున్నారు సరైన పద్ధతిని పాటించకపోతే అవి స్త్రీ శరీరానికి హాని కలిగించవచ్చు మీరు నేర్చుకునే వాటిలో మయూరాసన అని ఒకటి ఉంది కదా వాళ్ళు మిమ్మల్ని మయూరాసన చేయొద్దని చెప్పారు కదా అవునా ఎందుకంటే అది మీకు సరైనది కాదు అది మగ నెమలి ఆసనం ఆడ నెమలి ఆసనం కాదు అయితే ఇలా చాలా అంశాలున్నాయి వాటిలో చాలా వరకు భౌతిక అంశాలు మరికొన్ని సూక్ష్మ అంశాలు కూడా ఉన్నాయి కానీ అవి కూడా ఉన్నాయి కొన్ని అభ్యాసాలు స్త్రీలు చేయకూడదు అస్సలు అస్సలు చేయకూడనివి కొన్ని అయితే కొన్ని అభ్యాసాలు కొన్ని సమయాల్లో చేయకూడనివి అలా అయితే స్త్రీలు అసలు చేయకూడని అభ్యాసాలను మేము యోగాలో పెద్దగా నేర్పడం లేదు మయూరాసన ఇంకా కొన్ని ఇతర అభ్యాసాలు తప్ప ఏవైతే మీకు అవసరం ఉండవో అటువంటి విషయాలను మేము నేర్పడం లేదు బ్రహ్మచారులకు అలాంటి కొన్ని నియమాలు ఉన్నాయి అవి ఇతరులకు అవసరం లేదు కాబట్టి కొన్ని సమయాల్లో ఏమి చేయకూడదు అనేది ఆ స్త్రీపై ఆధారపడి ఉంటుంది ఒక్కొక్కరికి అది కాస్త వేరుగా ఉండొచ్చు ఆ సమయంలో అందరూ ఒకే విధంగా బాధను అనుభవించరు కొందరికైతే నెలసరి వల్ల పెద్ద గందరగోళమే అయిపోతుంది మరికొందరికి శారీరకంగా లేదా మానసికంగా పెద్దగా సమస్యలు లేకుండానే నెలసరి గడిచిపోతుంది కాబట్టి ఆ వ్యక్తి ఉన్న స్థితిని బట్టి చిన్న చిన్న మార్పులు చేయవలసి ఉంటుంది కానీ మనం ఏదైనా బలమైనది చేస్తున్నట్లయితే అంటే ఏదైనా బలంగా ఉండే అభ్యాసాన్ని చేస్తున్నట్లయితే అటువంటి సమయాల్లో వాటిని చేయకుండా ఉండడమే మంచిది సరేనా ఎందుకంటే ఏదైనా బలమైన పని వల్ల శరీరం ఇంకా మనసులో ఆందోళన కలగవచ్చు ఆ సమయంలో శరీరం కాస్త విశ్రాంతిని కోరుకుంటుంది కాస్త నెమ్మదిని కోరుకుంటుంది ఆందోళన కలిగించే పనులు కోరుకోరు ఇంకా కొన్ని అంశాలున్నాయి అవి ఆసనాల కంటే ఎక్కువగా క్రియాకు సంబంధించినవి మీరు ఆసనాలను చాలా విశ్రాంతిగా చేయగలుగుతున్నారు అంటే మీరు అన్నీ చేయొచ్చు మీరు ఆ స్థితికి ఇంకా చేరుకోలేదంటే కొన్నిటిని చేయకుండా ఉండడమే చాలా మంచిదని చెప్తాను కానీ మీరు ఆసనాలను సరిగ్గా చేస్తున్నట్లయితే కనుక నెలసరి సమయంలో అనుభవించే కష్టాలు పూర్తిగా మాయమైపోవాలి మీరు మీ సాధన సరిగ్గా చేస్తున్నట్లయితే కనీసం ఆ సమయంలో కలిగే నొప్పి తిమ్మిర్లు ఇంకా ఇతర శరీర ఇబ్బందులు పూర్తిగా మాయమైపోవాలి సాధన తర్వాత అవి పెరుగుతున్నాయంటే మీరు మూడు నెలల వరకు వేచి చూడాలి మూడు నెలల తర్వాత కూడా అలాగే ఉందంటే మీరు సాధన ఎలా చేస్తున్నారో పరిశీలించాలి మీరు చేసేది సరైనదే కావచ్చు కానీ మీరు చేస్తున్న పద్ధతిని మీరు గమనించాలి క్రియాల విషయానికి వస్తే వాటికి మరికొన్ని కానీ ఆసనాల్లో అన్ని నిర్బంధాలు లేవు కొన్ని సాధనల్లో ఆసనాలు ఇంకా క్రియలు రెండు ఉండొచ్చు వాటి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఉదాహరణకు మనం సూర్యక్రియ చేస్తున్నాం సూర్యక్రియ చేసే విధానాన్ని పరిశీలించాలి ఎందుకంటే మీలో సూర్యుడు మరీ ఎక్కువగా మండుతున్నాడు అనుకోండి అప్పుడు అది ఒక స్థాయిలో మంచిదే కానీ మీ స్త్రీత్వం పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందంటే అప్పుడు దాన్ని మీరు సరిదిద్దుకోవాలి మీకోసం దాన్ని కాస్త సవరించాలి అలాంటప్పుడు అది వ్యక్తిగతంగా చూడడం చాలా ముఖ్యం అనుకోండి అలాంటి వాటికి సామాన్యమైన సూచనలు ఏవీ లేవు కానీ సాధారణంగా యోగాలో నేర్పించేది ఏది కూడా ఆపాల్సిన అవసరం లేదు అన్ని అనుకూలమైనవే ఒక కపాలబాతి తప్ప మిగతావన్నీ పర్వాలేదు వాటిని చేసుకోవచ్చు